గుడ్ మార్నింగ్ టీసాట్ ప్రేక్షకులు అండ్ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సో ఈ టాపిక్లో మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూలై మంత్కి సంబంధించి స్పోర్ట్స్ని డిస్కస్ చేస్తున్నాం సో స్పోర్ట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు టూ టు త్రీ క్వశ్చన్స్ కవర్ చేసే ఏరియా సో రెండు వేల ఇరవై నాలుగు జూలై స్పోర్ట్స్ కనుక పరిశీలించినట్టుంటే సో ఫస్ట్ వన్ ప్యారిస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి లాస్ ఏంజిల్స్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఒలింపిక్స్ వరకు ఐఓఏకు ప్రధాన స్పాన్సర్ బీపీసీఎల్ అనే టాపిక్ మనకు కనిపిస్తుంది అసలేంటి హియర్ బీపీసీఎల్ మీన్స్ బ్రిటిష్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సో మనం బ్రిటిష్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉందో సో దాన్ని బీపీసీఎల్గా చెప్తున్నాం సో వీళ్ళు రెండు వేల ఇరవై నాలుగు నుంచి సో రెండు వేల ఇరవై ఎనిమిది వరకు సో రెండు ఒలింపిక్స్లో కూడా అఫీషియల్ స్పాన్సర్స్గా ఓకేనా సో వీళ్ళు చేస్తున్నారు అనే టాపిక్ ఇష్యూ ఇక్కడ అంటే ఆల్రెడీ ఎవరైనా పనిచేస్తున్నారా సో గతం నుంచి కూడా మనకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో సో వాళ్ళు అఫీషియల్ స్పాన్సర్స్గా పనిచేస్తున్నారు పార్ట్నర్గా అండ్ తర్వాత ఆదిత్య బిర్లా గ్రూప్ కూడా సో స్పాన్సర్గా పనిచేస్తుంది అండ్ నెక్స్ట్ ఆదానీ గ్రూప్ ఏదైతే ఉందో సో వాళ్ళు కూడా ఒలింపిక్స్ సో స్పాన్సర్గా వాళ్ళు పనిచేస్తున్నారు సో కొత్తగా ఇప్పుడు మళ్ళీ వచ్చి బీపీసీఎల్ వచ్చింది బ్రిటిష్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సో ఏ ఒలింపిక్స్ పనిచేస్తున్నారన్న సో రెండు ఒలింపిక్స్ పనిచేస్తున్నారు ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ రెండింటికి కూడా మనకు రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒలింపిక్స్ మనకు జూలై ట్వంటీ సిక్స్ నుంచి సో ఆగస్టు లెవెంత్ వరకు జరుగుతున్నాయి సో దీని వెన్యూ వచ్చేసి ఏంటంటే ప్యారిస్ ఈ ఒలింపిక్స్ వచ్చేసి ప్యారిస్ నగరంలో ఉన్న సీన్ నదిపై సో ప్రారంభోత్సవాలు జరిగినాయి ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఏ ఒలింపిక్స్ కూడా స్టేడియంలో జరిగినాయి ప్రారంభోత్సవాలు కానీ ఇది సీన్ మనకు హైదరాబాద్ మూసీ నది ఒడ్డున ఏ విధంగా ఉందో సో లక్నో గోమతిన్నది ఒడ్డున అయోధ్య సరయు నది ఒడ్డున ఢిల్లీ యమునా నది ఒడ్డునట్టుగా ప్యారిస్ అనేది సీన్ అనే నది ఒడ్డున ఉంది సో ఆ నది పైన ప్రారంభోత్సవాలు నిర్వహించారు సో దీనిలో మొత్తం భారతదేశం తరఫున సో వన్ సెవెంటీన్ మెంబర్స్ ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు అండ్ ఇండియన్ ఫ్లాగ్ బేరర్స్గా అంటే భారత పతాకదారులుగా భారత పతాకాన్ని చేపట్టే వ్యక్తులుగా సో ప్రారంభోత్సవాల్లో ఇనాగ్రల్ సెరమనీలో వచ్చేసి మనకి ఇద్దరు పనిచేశారు సో ఈజ్ అ ఫస్ట్ వన్ అచంట శరత్ కమల్ సో ఇక్కడ అచంట శరత్ కమల్ వచ్చేసి మనకు టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు ఓకేనా సో ఈయన జన్మస్థలం ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి అయినప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ తమిళనాడులో సెట్ అయింది కాబట్టి తమిళనాడు అని చెప్పాలి అండ్ నెక్స్ట్ వన్ పీవీ సింధు సో పివి సింధు మనకు రెండు ఒలింపిక్స్ మెడల్స్ సాధించిన రెండో వ్యక్తి ఇప్పటిదాకా రెండు ఒలింపిక్స్ మెడల్స్ ముగ్గురు సాధించారు ఫస్ట్ సుశీల్ కుమార్ రెండు వేల ఎనిమిది రెజ్లింగ్లో రజతం రెండు వేల పన్నెండులో కాంస్యం ఆ తర్వాత పివి సింధు సో రెండు వేల పదహారులో రజతం అండ్ రెండు వేల ఇరవై ఒకటి టోక్యోలో కాంస్యం సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో మనుభాకర్ సో రీసెంట్గా ఆమె ఒలింపిక్స్లో రెండు కాంస్యాలు సాధించి బట్ సో ముగ్గురు సాధిస్తే దానిలో ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన మొదటి మహిళ పీవీ సింధు వీళ్ళు ప్రారంభోత్సవాల్లో భారత పతాకం చేపట్టారు ఇక నెక్స్ట్ వచ్చేసి ముగింపు ఉత్సవాలు ఇంకా ఫైనల్ కాలే కానీ సో ఇప్పుడున్న సమాచారం ప్రకారం సో ముగింపు ఉత్సవాల్లో మను బాకర్ ఇండియన్ ఫ్లాగ్ బేరర్గా పనిచేయబోతున్నారు ఈమెతో పాటు ఇంకొక మేల్ పార్టిసిపెంట్ కూడా ఎంపిక చేస్తారు సో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ మనకి ఎక్కడ జరిగినాయి సో ప్యారిస్లో జరిగినాయి అదేవిధంగా తీసుకుంటే సో రెండు వేల ఇరవై ఎనిమిది వచ్చేసి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరంలో ఒలింపిక్స్ జరగబోతున్నాయి లాస్ ఏంజిల్స్ సో ఈ రెండు ఒలింపిక్స్ కూడా బీబీసీఎల్ స్పాన్సర్గా పనిచేస్తుంది ఇక నెక్స్ట్ రెండు వేల ముప్పై రెండు ఒలింపిక్స్ వచ్చేసి మనకు ఆస్ట్రేలియాలో ఉన్న బ్రిస్బెయిన్ అనే నగరంలో జరిగినాయి సో ఇక రెండు వేల ముప్పై ఆరు ఎంపిక కాలేదు కానీ రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ని అహ్మదాబాద్ వేదికగా నిర్వహించడానికి భారత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది అండ్ నెక్స్ట్ వన్ ICC Men's T20 World Cup 2024, here, so ICC means International Cricket Council, so ICC Chairman కౌన్సిల్ సో Greg చైర్మన్ గా మనకు గ్రెగ్ బార్క్లే పనిచేస్తున్నాడు అండ్ ఐసిసి ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకి దుబాయ్ లో ఉంది అండ్ ఇది యూఏఈలో ఉన్నటువంటి ఒక నగరం మనకు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదమూడు పద్నాలుగున భారత ప్రధాని మోడీ సందర్శించాడు దానిలో భాగంగా ఫిబ్రవరి పదమూడున అండ్ దుబాయ్లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో పాల్గొన్నాడు అండ్ అదే రోజు జయేద్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఆహ్లాన్ మోడీ అంటే హెలో మోడీ అనే కార్యక్రమంలో పాల్గొన్నాడు అండ్ సో ఫిబ్రవరి పద్నాలుగు వచ్చేసి మనకు అబుదాబిలో ఉన్నటువంటి ఒక హిందూ దేవాలయాన్ని ప్రారంభించడం జరిగింది సో ఇక్కడ అక్కడే మనకు సో అక్కడే మనకి వచ్చేసి ఐసీసీ ప్రధాన కార్యాలయం ఉంది దుబాయ్లో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఐసీసీ వరల్డ్ కప్ ఏదైతే ఉందో సో మెన్స్ వరల్డ్ కప్ మనకి టూ థౌజండ్ సెవెన్లో ప్రారంభం జరిగింది అండ్ తర్వాత వచ్చి ఉమెన్స్ వరల్డ్ కప్ టూ థౌజండ్ నైన్లో ప్రారంభం జరిగింది ఓకేనా సో టూ థౌజండ్ నైన్లో ఉమెన్స్ వరల్డ్ కప్ ప్రారంభం జరిగింది సో మెన్స్ వరల్డ్ కప్ని ఇప్పటిదాకా వెస్టిండీస్ సో రెండు సార్లు గెలుచుకుంది రెండు వేల పన్నెండులో పదహారులో ఆ తర్వాత ఇంగ్లాండ్ కూడా రెండు సార్లు గెలుచుకుంది సో రెండు వేల పదిలో అండ్ రెండు వేల ఇరవై రెండులో సో నౌ ఇండియా వచ్చేసి రెండు సార్లు గెలుచుకుంది సో టూ థౌజండ్ సెవెన్లో ఇనాగ్రవల్ వరల్డ్ కప్ అండ్ వచ్చేసి ప్రస్తుతం కరెంట్ ఛాంపియన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బట్ ఇక్కడ రెండు వేల ఏడులో వరల్డ్ కప్ గెలుచుకున్నప్పుడు సో భారత టీ ట్వంటీ జట్టు కెప్టెన్గా ఎంఎస్ ధోని నిలిచాడు అండ్ రెండు వేల ఇరవై నాలుగులో వరల్డ్ కప్ గెలుచుకున్నప్పుడు సో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సో కెప్టెన్గా పనిచేయడం జరిగింది సో ఇప్పుడు మన ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు డీటెయిల్స్ కనుక చూస్తే ఇది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటి నుంచి సో మనకు ఇరవై తొమ్మిది వరకు ఈ వరల్డ్ కప్ నిర్వహించడం జరిగింది అండ్ సో ఇండియా సో ఫైనల్లో గెలవడం జరిగింది సో ఇండియా ప్రత్యర్థి వచ్చేసి ఏంటంటే సౌత్ ఆఫ్రికా ఇప్పుడు మనకి ఐసీసీ క్రికెట్లో మూడు ఫార్మాట్స్ ఉన్నాయి టీ ట్వంటీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఐసీసీ చరిత్రలో అసలు సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టైం ఒక ఈవెంట్లో ఫైనల్కి రావడం ఇదే మొదటిసారి సార్ ఐసీసీ ఈవెంట్లో బట్ సౌత్ ఆఫ్రికా ఓడిపోవడం జరిగింది దీనిలో మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా సో జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు సో మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అంటే ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా సో జస్ప్రీత్ బుమ్రా నిలవడం జరిగింది అదే భారత్కు చెందిన హర్ష దీప్ సింగ్ అత్యధికంగా పదిహేడు వికెట్లు సాధించి అండ్ ఆఫ్ఘనిస్తాన్ చెందిన సో ఫహద్ ఫాజల్తో కలిపి హైయెస్ట్ వికెట్ టేకర్గా ఉన్నాడు సో బట్ హైయెస్ట్ ఇంపార్టెంట్ వికెట్లు తీసినందుకు గాను బుమ్రా మనకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా ఎంపిక కావడం జరిగింది సో నెక్స్ట్ వన్ ఇక నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరల్డ్ కప్ వచ్చేసి సో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరల్డ్ కప్ వచ్చేసి సో ఇండియా శ్రీలంకలో జరగబోతుంది అంటే ప్రస్తుత వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరల్డ్ కప్ ఏదైతే ఉందో సో మొత్తం మనకి యూఎస్ఏ అండ్ వెస్టిండీస్ ఈ రెండు దేశాలు కలిసి నిర్వహించినాయి అండ్ మొత్తం ఈ వరల్డ్ కప్లో టీమ్స్ వచ్చి ఇరవై టీమ్స్ పాల్గొన్నాయి ఇక నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరల్డ్ కప్ వచ్చి ఆస్ట్రేలియా న్యూజిలాండ్ నిర్వహించబోతున్నాయి అండ్ టూ థౌజండ్ థర్టీ వరల్డ్ కప్ వచ్చేసి ఇంగ్లాండ్ అండ్ స్కాట్లాండ్ ఐర్లాండ్ సో ఈ మూడు దేశాలు కలిసి టీ ట్వంటీ వరల్డ్ కప్ నిర్వహించడానికి సో అనుమతులు పొందడం జరిగింది నెక్స్ట్ వన్ విశ్వనాథన్ ఆనంద్కి లియోన్ మాస్టర్స్ టైటిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చింది అంటున్నాం ఇక్కడ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లియోన్ సో లియోన్ అనేది ఒక ఫ్రా స్పెయిన్లో ఉన్నటువంటి నగరం స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్ స్పెయిన్ వచ్చేసి మనకి దాని జాతీయ క్రీడ బుల్ ఫైట్ సో ఇక స్పెయిన్లో ఒక నగరం లియోన్ ఈ స్పెయిన్లోని లియోన్ నగరంలో జరిగిన సో ఈ టోర్నీలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో మనకి జూన్ ముప్పైన అంటే మనం జూలై చదువుతున్నప్పటికీ కూడా సో ఇండింగ్ డే కరెంట్ అఫేర్స్ యాడ్ చేస్తాం సో జూన్ ముప్పైనా జరిగినటువంటి టోర్నీలో మనకి ఆనంద్ విజేతగా నిలవడం జరిగింది ఓవరాల్గా నేను టెన్త్ టైం సో టెన్త్ టైం విజేతగా నిలిచాడు అండ్ ఈ టోర్నీని పదోసారి గెలుచుకున్నాడు సో యాక్చువల్గా భారతదేశంలో చెస్ అనేది భారతదేశంలో పుట్టింది కానీ చెస్ అనేది రష్యా జాతీయ క్రీడ సో చెస్లో మనకు ఓవరాల్గా వచ్చేసి చెస్లో మనకు ఓవరాల్గా వచ్చేసి అత్యున్నత స్థానం దనే మనం గ్రాండ్ మాస్టర్ అంట సో ఇండియాలో ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఇండియాలో ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ వచ్చేసి విశ్వనాథన్ ఆనంద్ ఈయన తమిళనాడు చెందినవాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో గ్రాండ్ మాస్టర్ నిలిచాడు సో ఇండియాలో ఇప్పుడు మొత్తం వచ్చేసి ఎనభై ఐదు మంది గ్రాండ్ మాస్టర్లు ఉన్నారు వీళ్ళలో ముఖ్యమైన పర్సన్స్ ఇద్దరు ఒకరు ఎయిటీ ఫోర్ గ్రాండ్ మాస్టర్ ఆర్ వైశాలి ఈమెనే మనం రమేష్ బాబు వైశాలి అంటాం సో ఆర్ ప్రజ్ఞానంద రమేష్ బాబు ప్రజ్ఞానంద చెల్లెలు ఈమె ప్రపంచ చరిత్రలో గ్రాండ్ మాస్టర్ గా నిలిచిన తొలి అన్న చెల్లెలు భారత్ కు చెందిన ప్రజ్ఞానంద ఆర్ వైశాలి సో ఎయిటీ ఫోర్ గ్రాండ్ మాస్టర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇంకా మాకు ట్వంటీ ఫోర్ అనౌన్స్ చేయలేదు సో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లేటెస్ట్గా అర్జున అవార్డు గ్రహీత కూడా నిలిచి ఇక టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సో నిలిచినటువంటి ఎనభైదవ గ్రాండ్ మాస్టర్ ఎవరంటే సో సాయి నిఖిల్ సో సాయి నిఖిల్ తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి ఒక వ్యక్తి గ్రాండ్ మాస్టర్ హోదా పొందానంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ రావాలి అండ్ మూడు గ్రాండ్ మాస్టర్ నార్మ్ హోదా కలిగిన టోర్నీలు గెలవాలి ఈయన రెండు వేల పన్నెండు పదకొండు పన్నెండులో రెండు టోర్నీలు గెలిచాడు కానీ లాంగ్ బ్రేక్ తర్వాత టూ వెల్యర్స్ తర్వాత మూడో గ్రాండ్ మాస్టర్ నార్మ్ టోర్నీ గెలవడం జరిగింది దాంతో రీసెంట్ గ్రాండ్ మాస్టర్ గా సాధించాడు సో ఏమన్నా మన భారతదేశంలో మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ ఎవరైతే ఆనంద్ ఉన్నారో సో ఆనంద్ ఆత్మకథ మనకి విశ్వనాథన్ ఆనంద్ ఆత్మకథ వచ్చేసి మైండ్ మాస్టర్ మైండ్ మాస్టర్ సో నెక్స్ట్ వన్ అండర్ సెవెంటీన్ అండ్ అండర్ ట్వంటీ త్రీ ఏషియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఇది ఆసియా ఖండం దేశాలు మాత్రమే పాల్గొంటాయి రెజ్లింగ్ అనేది టర్కీ జాతీయ క్రీడ సో టర్కీ తన పేరును ఇటీవలే తుర్కీయే అనే దేశంగా మార్చుకోవడం జరిగింది సో దీనిలో భారత్కు వచ్చేసి ఎన్ని మెడల్స్ వచ్చినాయి సో ఉమెన్స్లో ఎన్ని మెడల్స్ వచ్చినాయి మెన్స్లో ఎన్ని మెడల్స్ వచ్చినాయి చూద్దాం సో మీనాక్షి ఫిఫ్టీ కేజీ కేటగిరీ అండ్ రీనా ఫిఫ్టీ సెవెన్ కేజీ కేటగిరీ అండ్ పుష్ప యాదవ్ ఫిఫ్టీ నైన్ కేజీ అండ్ నితికా సిక్స్టీ టూ కేజీ అండ్ యాంటీమ్ సో పంగ్వాన్ అంతిమ్ పంగ్వాన్ అంటాం సో లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ గాను యునైటెడ్ రెజ్లింగ్ ఫెడరేషన్ వాళ్ళు ఈమెను రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించడం జరిగింది మన ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్యనే యునైటెడ్ రెజ్లింగ్ ఫెడరేషన్ అంటాం లాస్ట్ ఇయర్ అత్యుత్తమ క్రీడాకారిణిగా గుర్తిస్తూ రైజింగ్ స్టార్ అంటే ఎదుగుతున్న క్రీడాకారిణిగా గుర్తించింది ఆమెనే అంతిమ్ పంగ్వాన్ అంతిమ్ పంగ్వాన్ సో అంతిమ్ పాంగి రీసెంట్గా సో ఈమెకు అరవై ఐదు కేజీల కేటగిరీలో రావడం జరిగింది అండ్ మెన్స్ ఫ్రీ స్టైల్లో కూడా సో నలుగురు పార్టిసిపేట్ చేశారు సో నెక్స్ట్ వన్ వచ్చేసి అండ్ ఇక విన్నర్స్ తీసుకుంటే సో మనకి అండర్ సెవెంటీన్లో సో మొత్తం ఏది కాశీష్ గుర్జార్ అండ్ దీపాన్షి అండ్ ముస్కాన్ అండ్ నేహా అండ్ రజనీత అండ్ అశ్విని విష్ణోయ్ అండ్ మాన్సీ లాథర్ అండ్ కాజల్ వీళ్ళు ఆయా కేటగిరీలో సో జరిగింది నెక్స్ట్ వన్ బ్రిటిష్ గ్రాండ్ ఫ్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ హియర్ ఇక్కడ గ్రాండ్ ఫ్రీ అనేది ఏంటంటే ఇది ఫార్ములా వన్ కార్ రేసింగ్ సో ఫార్ములా వన్ కార్ రేసింగ్ ఫార్ములా వన్ కార్ రేసింగ్ టోర్ని మనకు ఎవ్రీ ఇయర్ వచ్చేసి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఇరవై మూడు రేసులు జరుగుతాయి ఇరవై మూడు రేసులు జరుగుతాయి ఓకేనా ఒక్కొక్క రేస్లో ఒక ఛాంపియన్ ఉంటారు ఒక్కొక్క రేస్లో ఒక ఛాంపియన్ ఉంటారు ఓకేనా ఇప్పుడు ఇరవై మూడు రేసులు కలిసి ఇరవై మూడు రేసులు కలిసి సో ఓవరాల్గా ఉండే వ్యక్తిని ఏమంటామంటే డ్రైవర్ ఛాంపియన్షిప్ అంటాం డ్రైవర్ ఛాంపియన్షిప్ సో ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు అయిపోయింది సీజన్ సో రెండు వేల ఇరవై మూడు డ్రైవర్ ఛాంపియన్షిప్ ఓకేనా సో ఎవరికి వచ్చింది రెండు వేల ఇరవై మూడులో అంటే మ్యాక్స్ అయిన అనే వ్యక్తికి వచ్చింది సో మ్యాక్స్ వెర్స్టాపెన్ ఎవరైతే ఉన్నారో ఆయన రెడ్ బుల్ అనే జట్టుకు డ్రైవర్గా పనిచేస్తున్నాడు సో ఆ సంవత్సరం అత్యధిక టోర్నీలు గెలిచిన వ్యక్తి అతనే అందుకని ఓవరాల్గా డ్రైవర్ ఛాంపియన్షిప్ ఇచ్చారు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కనుక తీసుకున్నారనుకోండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మొత్తం పద్నాలుగు రేసులు జరిగినాయి ఇప్పటిదాకా పద్నాలుగు రేసులు దానిలో మ్యాక్స్ వెరస్టాపెన్ సో ఇప్పటిదాకా అత్యధిక రేసులు గెలిచాడు మ్యాక్స్ వెర్ స్టాప్ అయినా అత్యధిక రేసులు గెలిచాడు సో ఏంట రేసులు అంటే వినండి ఒకటి బహ్రయిన్ గ్రాండ్ ఫ్రీ ఒకటి బహ్రయిన్ గ్రాండ్ ఫ్రీ సో రేస్ విజేతగా ఇన్ని నిలిచాడు అండ్ తర్వాత సౌదీ గ్రాండ్ ఫ్రీ అండ్ స్పానిష్ గ్రాండ్ ఫ్రీ అండ్ తర్వాత వచ్చేసి కెనడియన్ గ్రాండ్ ఫ్రీ కెనడియన్ గ్రాండ్ ఫ్రీ అండ్ ఎమీలియా రోమిగ్నా గ్రాండ్ ఫ్రీ ఎమీలియా రోమిగ్నా గ్రాండ్ ఫ్రీ అండ్ దాంతోపాటు సో చైనా గ్రాండ్ ఫ్రీ అండ్ జపనీస్ గ్రాండ్ ఫ్రీ మొత్తం ఆయన పద్నాలుగు రేసులు ఏడు రేసులు ఆయనే గెలిచాడు ఇక బ్రిటిష్ గ్రాండ్ ఫ్రీ ఎవరైతే ఉన్నారో సో బ్రిటిష్ గ్రాండ్ ఫ్రీ మన టాపిక్ ఇప్పుడు బ్రిటిష్ గ్రాండ్ ఫ్రీ కదా ఎవరైతే ఉన్నారో లెవిస్ హామిల్టన్ అనే వ్యక్తి గెలవడం జరిగింది లెవిస్ హామిల్టన్ ఈయన బ్రిటిష్ గ్రాండ్ ఫ్రీ గెలిచాడు అండ్ అలాగే బెల్జియన్ గ్రాండ్ ఫిర్ కూడా గెలిచాడు బెల్జియన్ గ్రాండ్ ఫిర్ కూడా గెలిచాడు సో రెండు వేల ఇరవై నాలుగులో ఈ రెండు గ్రాండ్ ఫిరీల విజేత లెవీస్ కెమిల్టన్ ఈయన మెర్సిడెస్ అనే జట్టుకు డ్రైవర్గా పనిచేస్తున్నాడు సో ఇప్పటిదాకా ఈ సంవత్సరం కూడా అత్యధిక ఇంకా అయిపోలేదు ఇంకా ఇంకా మనకు వచ్చేసి ఇంకా మొత్తం ఇరవై నాలుగు ఇరవై మూడు రేసులు ఉన్నా కదా ఇంక ఉన్నాయి బట్ ఈ సంవత్సరం కూడా మ్యాక్సిమం మ్యాక్స్ వెర్స్టాప్ అత్యధిక టోర్నీలు గెలిచే అవకాశం ఉంది సో ఈ సంవత్సరం కూడా ఆయన ఓవరాల్ డ్రైవర్ ఛాంపియన్షిప్ సాధించవచ్చు సో ఫార్ములా వన్ చైనాడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇష్యూస్ ఏంటంటే ఒక్కొక్క టోర్నీలో ఒక్కొక్క విజేత ఎవరు అంటే ఇలా అడుగుతాడు బెల్జియన్ గ్రాండ్ ఫ్రీ టూ థౌజండ్ ట్వంటీ విజేత ఎవరు ఇక్కడ ఎవరిపైన గెలుపొందారు రెండో స్థానంలో విజే ఇవన్నీ ఇక్కడ అడగాడు కూడా ఫార్ములా వన్లో ఓకేనా అండ్ ఓవరాల్గా అడిగితే మాత్రం ఆ సంవత్సరం మొత్తం కలిపి డ్రైవర్ ఛాంపియన్షిప్ వరకు వచ్చిందని అడుగుతాడు ఇది రెండు వేల నాలుగులో ఇరవై మూడు రేసులు కంప్లీట్ అయితే తప్ప చెప్పలే సో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో డ్రైవర్ ఛాంపియన్షిప్ అడుగుతా అడిగితే రెండు వేల ఇరవై మూడు అడుగుతాడు సో దానికి మ్యాక్స్ వేస్ట్ ఆప్ అని ఆన్సర్ అవుతుంది ఓకే సో నెక్స్ట్ వన్ చెఫ్ డి మిషన్ సో ఇండియన్ కంటింజెంట్ ఫర్ ప్యారిస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒలింపిక్స్ అన్న ఓకే యాక్చువల్గా మనకు రెండు వేల ఇరవై నాలుగు ఒలంపిక్స్ వచ్చేసి ప్యారిస్ నగరంలో జరుగుతున్నాయి సో ఇవి జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు పదకొండు వరకు జరుగుతాయి ఆగస్టు పదకొండు వరకు జరుగుతాయి మొత్తం ముప్పై రెండు క్రీడలలో సో పోటీలు జరుగుతున్నాయి ముప్పై రెండు క్రీడల పోటీలు జరుగుతున్నాయి దీనిలో ఇండియా నుంచి నూట పదిహేడు మంది పాల్గొన్నారు ఇండియా నుంచి నూట పదిహేడు మంది పాల్గొన్నారు ఈ నూట మంది పదిహేడు మంది పాల్గొన్న క్రీడలు ఒలింపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ జట్టుకు సూపర్వైజర్గా అంటే ఈ జట్టుకు హెడ్గా సో ఆయనే చెఫ్ డి మిషన్ అని పిలుస్తాం చెఫ్ డి మిషన్ అని పిలుస్తాం సో దానికి యాక్చువల్గా ఫస్ట్ ఎంపిక అయిన వ్యక్తి ఎవరంటే మేరీ కోమ్ సో మేరీ కోమ్ చెందిన మహిళ సో మేరీ కోమ్ చెందిన మహిళ రెండు వేల పన్నెండు లండన్ బాక్సింగ్ లండన్ ఒలింపిక్స్ లో బాక్సింగ్ లో పథకం సాధించింది అండ్ అసలు మహిళల్లో బాక్సింగ్ కూడా తొలిసారి ఒలింపిక్స్లో రెండు వేల పన్నెండు లండన్లోనే ప్రవేశపెట్టారు ఆమెను అపాయింట్ చేశారు బట్ అనుకోని కారణాలతో మేరీ కోమ్ ఆమె వైదొలగడం జరిగింది మేరీ కోమ్ ఓకేనా ఈమె ఆత్మకతారంగానే మేరీ కోమ్ అనే సినిమా వచ్చింది దానిలో ప్రధాన పాత్ర పోషించింది ప్రియాంక చోప్రా సో ఆ తర్వాత ఈ మేరీ కోమ్ ప్లేస్లో గగన్ నారంగ్ వచ్చారు సో గగన్ నారంగ్ హైదరాబాద్కు చెందిన షూటర్ ఈయన హైదరాబాద్కు చెందిన షూటర్ ఈయనకు రెండు వేల పన్నెండు లండన్ ఒలింపిక్స్ లో సో కాంస్య పథకం రావడం జరిగింది సో కాంస్య పథకం రావడం జరిగింది ఓకేనా సో గగ హైదరాబాద్ షూటర్ బట్ రెండు వేల ఇరవై ఒకటి టోక్యో ఒలింపిక్స్ లో కూడా త్రుటిలో పథకం చేసిన నాలుగో స్థానంలో నిలిచాడు సెయింట్ డెనిస్ రియూనియన్ ఓపెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో ఇది ఒక బ్యాడ్మింటన్ టోర్నీ సో ఈ బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతలు ఎవరు నిలిచారంటే జాగ్రత్తగా ఉన్నాడు మెన్స్ సింగిల్ తరుణ్ మన్నేపల్లి సో ఇండియా నిలిచాడు అండ్ ఎవరిపైన గెలుపొందడం జరిగింది యుదాయ్ మోటో జపాన్ అండ్ ఉమెన్ సింగిల్ వచ్చేసి తన్సిమ్ మిర్ సో ఇండియా గెలిచింది బట్ శ్రీ ఇండియా పైన గెలుపొందడం జరిగింది ఇప్పుడు ఒలింపిక్స్లో కూడా రీసెంట్గా క్వార్టర్ ఫైనల్లో మనకి ప్రణయ్ అండ్ తర్వాత వచ్చేసి లక్ష్య సేన్ ఇద్దరు ఇండియన్స్ మధ్యన పోటీ జరిగింది సో ఇక్కడ కూడా సేమ్ అండ్ మెన్స్ డబుల్ తీసుకుంటే ఫ్రాన్స్కి చెందినటువంటి జూలియన్ మయో అండ్ విలియం విలేగర్ సో జంటా విజేతగా నిలిచారు అండ్ ఉమెన్స్ డబుల్ తీసుకుంటే జపాన్కి చెందిన కహో ఒసావా అండ్ మై తన్బే విజేత నిలిచారు మిక్స్డ్ డబుల్స్ అండ్ ఒక పురుషులు కొన్ని మహిళలు తీసుకుంటే జూలియన్ మయో అండ్ లియా పాలెమ్రో సో ఫ్రాన్స్ జంట విజేతగా నిలిచారు బట్ ఇది చాలా ప్రపంచ ప్రతిష్టాత్మక టోర్నీ కాదు కాకపోతే మనం జూలై కరెంట్ అవేర్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆ మంత్లో జరిగిన ఇది కూడా ఒక ఇంపార్టెంట్ సో బట్ జస్ట్ మీరు ఇక్కడ సింగిల్స్ వరకు పరిమితమైతే సరిపోతుంది మెన్స్ ఉమెన్స్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే సో ఇది పెద్దగా ప్రతిష్టాత్మక టోర్నీ కాదు కాబట్టి సో మిక్స్డ్ డబుల్స్ డబుల్ అడిగే అవకాశం లేదు అండ్ అక్కడ సింగిల్స్ కూడా పెద్ద అడగకపోవచ్చు కానీ భారత్కు చెందిన వాళ్ళు ఒక అంతర్జాతీయ టోర్నీ గెలిచారు కాబట్టి అడిగే అవకాశం పెరిగింది ఇక్కడ నెక్స్ట్ వన్ భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ నియమించబడ్డారు క్రికెట్ సో భారత క్రికెట్ నియంత్రణ సంస్థ వచ్చేసి ఏంటంటే బీసీసీఐ మనకి ఏ క్రీడలను తీసుకోండి ప్రపంచంలో ఒక నియంత్రణ సంస్థ దేశంలో ఒక నియంత్రణ సంస్థ ఉంటుంది క్రికెట్ తీసుకుంటే ప్రపంచంలో ఐసీసీ ఇండియాలో బీసీసీఐ అండ్ ఫుట్బాల్ తీసుకుంటే ప్రపంచంలో ఫీఫా ఇండియాలో ఏఐఎఫ్ఎఫ్ అంటే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ బ్యాడ్మింటన్ తీసుకుంటే ప్రపంచంలో బీడబ్ల్యూఎఫ్ అంటే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అదే ఇండియాలో వచ్చేసి ఏంటంటే మనకి నా బాయ్ అంటే బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సిమిలర్లీ మీరు హాకీ తీసుకుంటే ప్రపంచంలో ఎఫ్ఐహెచ్ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ బట్ ఇండియా తీసుకుంటే హాకీ ఇండియా సో ఇప్పుడు క్రికెట్లో దేశంలో ఉన్న నియంత్రణ సంస్థ బీసీసీఐ సో చాలామంది బీసీసీఐ అయినా కానీ బోర్డ్ ఆఫ్ క్రికెట్ కౌన్సిల్ ఇన్ ఇండియా అంటారు తప్పు బోర్డ్ ఆఫ్ క్రికెట్ కౌన్సిల్ కాదు సో బోర్డ్ ఆఫ్ కౌన్సిల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా సో బీసీసీఐ మీన్స్ సో బోర్డ్ ఆఫ్ కౌన్సిల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబైలో ఉంది సో మనకి ఆర్బీఐ ప్రధాన కార్యాలయం కూడా ముంబైలో ఉండడం జరిగింది మన దేశంలో అతిపెద్ద సముద్ర బ్రిడ్జి కూడా రీసెంట్గా ముంబైలో నిర్మించారు సో దట్ ఈజ్ అటల్ సేతు అటల్ సేతు ఓల్డ్ ముంబై నుంచి నవీ ముంబై లేదా సో ముంబైలోని చెనాని అనే ప్రదేశం నుంచి ముంబైలోని చెనాని అనే ప్రదేశం నుంచి అండ్ నవీ ముంబైలోని నష్రా అనే ప్రదేశం వరకు ఓకేనా సో దీన్ని నిర్మించడం జరిగింది మొత్తం ఇది ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల పొడ ఉంటుంది సో దీన్ని మనం అటల్సీఏతో అంటాం ప్రస్తుతం ఇది మన దేశంలో అతి పొడవైన సముద్ర బ్రిడ్జ్ సో అక్కడే మనకు బీసీసీఐ హెడ్ క్వార్టర్ అక్కడే మనకి ఆర్బిఐ హెడ్ క్వార్టర్ కూడా ఉన్నాయి అయితే బీసీసీ ప్రస్తుత ప్రాధ్యక్షుడిగా గతంలో మనం సౌరవ్ గంగూలీ ఉండేవారు సౌరవ్ గంగులీ ఆత్మకథ వచ్చేసి వన్ సెంచరీస్ నాట్ ఎనఫ్ బట్ రీసెంట్గా వచ్చేసి రోజర్ బీన్ని ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో కపిల్ దేవ్ ఆధ్వర్యంలో మనం వరల్డ్ కప్ గెలుచుకున్నాం కదా ఆ జట్టులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆల్రౌండర్ రోజర్ బిన్ని ఇలా కొడుకు స్టోర్ట్ బిన్ని కూడా కొన్ని రోజులు ఇంటర్ క్రికెట్గా ఆడాడు బట్ పెద్దగా రాణించలేదు అండ్ బీసీసీ అధ్యక్షుడికి ఇతను ఉన్నాడు ఇక బీసీసీఐ ఉమెన్స్ కోచ్ వచ్చేసి మనకు అమోల్ మజుందార్ ఉన్నాడు ఉమెన్స్ కోచ్ అమోల్ మజుందార్ గతంలో రమేష్ పవార్ ఉండేవారు ఇప్పుడు ప్రస్తుతం అమోల్ మజుందార్ అండ్ ఇక నెక్స్ట్ మెన్స్ కోచ్ వచ్చేసి మెన్స్ కోచ్ రాహుల్ ద్రావిడ్ స్థానంలో ఆయన సమకాలికులు ఒకడైనటువంటి వ్యక్తి సో మాజీ సహచరుడు అండ్ ఢిల్లీ బీజేపీ సో మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్ నియమించబడ్డారు భారతదేశం గెలుచుకున్న రెండు ముఖ్యమైన వరల్డ్ కప్ ఫైనల్లో ఇతన టాప్ స్కోరర్ మనకి ఎంఎస్ ధోని కెప్టెన్సీలో రెండు వేల ఏడు వరల్డ్ కప్ ఆడా సో దానిలో ఆయన డెబ్బై ఐదు పరుగులు సాధించి టాప్ స్కోరర్గా నిలిచాడు ఫైనల్లో అండ్ అదే ఎంఎస్ ధోని ఆధ్వర్యంలో రెండు వేల పదకొండులో మనం వన్డే వరల్డ్ కప్ గెలుచుకున్నాం కదా ఆ ఫైనల్ శ్రీలంకతో మ్యాచ్లోనే తొమ్మిది పరుగులు సాధించి టాప్ స్కోరర్గా నిలిచాడు ఓకే సో ఇది గౌతమ్ గంభీర్ సో రీసెంట్గానే మెన్స్ క్రికెట్ కోచ్గా నియమించబడ్డాడు నెక్స్ట్ వన్ వింబుల్డన్ ఓపెన్ సో ఇక్కడ జాగ్రత్తగా వినండి మనకి నాలుగు టెన్నిస్ టోర్నీలు ఉన్నాయి టెన్నిస్లో చాలా టోర్నీలు ఉన్నాయి కానీ ఒక్కొక్క టోర్నీని ఒక్కొక్క గ్రాండ్ స్లామ్ అంటాం అంటే టెన్నిస్లో మొత్తం ఎన్ని గ్రాండ్ స్లామ్లు ఉన్నాయి నాలుగు ఉన్నాయి అదేంటంటే ఒకటి ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ అండ్ తర్వాత వింబుల్డన్ ఓపెన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యుఎస్ ఓపెన్ సో ఇప్పుడు మొత్తం ఎన్ని గ్రాండ్ స్లామ్లు ఉన్నాయి నాలుగు గ్రాండ్ స్లామ్లు ఉన్నాయి సో ప్రస్తుతం రీసెంట్గా మనకు ఒలంపిక్స్ జరుగుతున్నాయి కాబట్టి సో దానిలో టెన్నిస్ కూడా ఉంది కాబట్టి సో ఈ నాలుగు గ్రాండ్ స్లమ్ గురించి చూద్దాం మామూలుగా మనకి ఆర్ఆర్బి ఐబీపీఎస్ లాంటి ఎగ్జామ్ లో క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే టెన్నిస్ లో జరిగే టోర్నీలను వరుసగా గుర్తించండి అంటాడు అంటే ఏలో నాలుగు టోర్నీలు బిలో నాలుగు నాలుగు ఇస్తాడు కానీ జిగ్జాగ్ ఇస్తాడు సో నేను రాయడమే వరుసగా రాసిన ఆస్ట్రేలియన్ ఎవ్రీ ఇయర్ జనవరిలో జరుగుతుంది ఫ్రెంచ్ ఓపెన్ ఎవ్రీ ఇయర్ మార్చ్ లేదా ఏప్రిల్లో జరుగుతుంది అండ్ వింబుల్డన్ ఓపెన్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ సో జూన్ లేదా జూలైలో జరుగుతుంది లేదా జూన్ మధ్య నుంచి జూలై అనుకోవచ్చు సో యూఎస్ ఓపెన్ వచ్చేసి ఆగస్ట్ అండ్ సెప్టెంబర్లో జరుగుతుంది నేను రాయడమే వరుసగా నాలుగు రాస్తున్నాను ఇక రెండోది టెన్నిస్లో అత్యంత ఓల్డెస్ట్ గ్రాండ్ స్లామ్ ఏంటి అని అప్పుడప్పుడు క్వశ్చన్ అడుగుతాడు అసలు ఏది ఓల్డెస్ట్ గ్రాండ్ స్లామ్ తెలియాలంటే మనకు ఏది దాన్ని స్థాపించబడ్డ సంవత్సరాలు తెలియాలి సో ఇది ఎవ్రీ ఇయర్ జనవరిలో స్థాపించబడింది ఇది ఎవ్రీ ఇయర్ మార్చ్ లేదా ఏప్రిల్ అండ్ ఇది ఎవ్రీ ఇయర్ జూన్ లేదా జూలై అండ్ ఇది ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ లేదా సెప్టెంబర్ ఇక స్థాపించబడే సంవత్సరాలు చూస్తే ఆస్ట్రేలియన్ ఓపెన్ పంతొమ్మిది వందల ఐదులో స్థాపించబడింది అండ్ ఫ్రెంచ్ ఓపెన్ వచ్చేసి సో మనకు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో స్థాపించబడింది తొంభై ఒకటి అండ్ నెక్స్ట్ వింబుల్డన్ పద్దెనిమిది వందల డెబ్బై ఏడు అండ్ యుఎస్ ఓపెన్ వచ్చేసి పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో స్థాపించబడింది సో ఓల్డెస్ట్ గ్రాండ్ స్లమ్ వచ్చేసి మనకు వింబుల్డన్ వింబుల్డన్ ఓల్డెస్ట్ గ్రాండ్ స్లమ్ అవుతుంది ఇక నెక్స్ట్ ఏమడుగుతాడంటే టెన్నిస్లో కొన్ని టెర్మినాలజీస్ ఉన్నాయి సో టెన్నిస్లో ఉండే టెర్నాలజీస్ ఏంటంటే సో ఫస్ట్ వన్ కెరీర్ స్లామ్ అండ్ మిలుస్తా ఏంటి కెరీర్ స్లామ్ ఒక క్రీడాకారుడు తన లైఫ్లో ఈ నాలుగు గ్రాండ్ స్లాంలను ఒక్కొక్కసారాన్ని గెలవాలి అండ్ అన్ని ఒక్కొక్కసారి గెలవడం అని కాదు ఇది పది గెలువు ఇది ఐదు గెలువు ఇది నాలుగు గెలువు సంబంధం లేదు కానీ అన్నీ కనీసం ఒక్కసారానే గెలవాలి ఒక క్రీడాకారుడు తన కెరీర్లో అన్ని గ్రాండ్ స్లామ్లను గెలిచినట్టుంటే దాన్ని కెరీర్ స్లామ్ అంటా అలా కాకుండా ఒకటే సంవత్సరం నాలుగు అనుకోండి అప్పుడు దాన్ని ఏమంటామంటే క్యాలెండర్ స్లామ్ అని పిలుస్తారు క్యాలెండర్ స్లామ్ ఒకటే సంవత్సరం నాలుగు గెలవాలి అలా కాకుండా సో ఒకటే సంవత్సరం నాలుగు గ్రాండ్ స్లామ్లు గెలిచి గ్రాండ్ స్లామ్లు గెలిచి అండ్ అదే సంవత్సరం ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలిచారనుకోండి ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలిచారనుకోండి ఓకేనా అప్పుడు దాన్ని ఏమంటారంటే గోల్డ్ అండ్ స్లామ్ అంటారు సో ఈ ఈరోజు వచ్చింది ఏది రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్ మెన్స్ సింగిల్స్లో నోవాక్ జెకోవిచ్ ఫైనల్లో స్పెయిన్కి చెందిన క్యార్లోస్ పై గెలిచి కెరీర్ గ్రాండ్ స్లామ్ సాధించాడు అంటే ఆయన కెరీర్లో నాలుగు గ్రాండ్ స్లామ్లు గెలిచాడు అండ్ అలాగే ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలిచాడు దాని కెరీర్ గ్రాండ్ స్లామ్ అంటారు అలా కాకుండా ఒకటే సంవత్సరం నాలుగు గ్రాండ్ గ్రాండ్ స్లామ్లు గెలిచి అండ్ అదే సంవత్సరం వచ్చేసి ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలిస్తే దాన్ని గోల్డెన్ స్లామ్ అంటారు ఓకేనా అండ్ ఒకటే సంవత్సరం నాలుగు గ్రాండ్ స్లామ్లు గెలిస్తే సో దాని క్యాలెండర్స్ ల్యామ్ అంటారు లేదు తన కెరీర్లు నాలుగు గెలిస్తే దాని కెరీర్స్ ల్యామ్ అంటారు సో ఇది డిఫరెన్స్ నాలుగు వర్డ్స్కి ఓకే ఇక ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో వింబుల్డన్ ఓపెన్ ఎవరు గెలిచారు అని చూసుకుంటే సో ఫస్ట్ వన్ వింబుల్డన్ ఓపెన్ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుంచి పద్నాలుగు దాకా జరిగింది ఇది లండన్లో జరుగుతుంది అండ్ పురుషుల సింగిల్స్ తీసుకుంటే మనకి కార్లోస్ అల్కరాజ్ గెలిచాడు స్పెయిన్ ఓకేనా సో ఎవరిపైన నోవాగ్ జెకోవిచ్ పైన గెలుపొందడం జరిగింది కార్లో సల్కరాజ్ ఓకే కార్లో సల్కరాజ్ రెండు వేల ఇరవై నాలుగులో రెండు టోర్నీలు గెలిచాడు ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెంచ్ ఓపెన్ గెలిచాడు అండ్ అలాగే రెండు వేల ఇరవై నాలుగు వింబుల్డన్ ఓపెన్ కూడా గెలిచాడు కాకపోతే ఫ్రెంచ్ ఓపెన్ జర్మనీకి చెందిన సో అలెగ్జాండర్ జెరో అనే వ్యక్తిపై గెలిస్తే వింబుల్డన్ మాత్రం నోవాక్ జెకోవిచ్ పైన గెలిచాడు సో మనకి ఈ ఆగస్ట్లో ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో కూడా వీళ్ళిద్దరే పోటీ పడ్డారు కానీ నోవాక్ జెకోవిచ్ గోల్డ్ గెలిస్తే ఈయన సిల్వర్ గెలవడం జరిగింది నెక్స్ట్ ఉమెన్ సింగిల్స్ కనుక తీసుకుంటే ఇటలీకి చెందిన జాస్మిన్ పావోలిని పై మనకి చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన సో బార్బరా క్రెజికోవా గెలుపొందారు అండ్ ఇక పురుషుల డబుల్స్ తీసుకుంటే సో ఫిన్లాండ్కి చెందిన హ్యారీ హేలియో వారాకి అండ్ హెన్రీ ప్యాటెన్ సో వీళ్ళిద్దరు సో గెలుపొందడం జరిగింది అండ్ మహిళల సింగిల్స్ తీసుకుంటే యుఎస్ఏకు చెందిన టేలర్ టౌన్సెన్ అండ్ తర్వాత చెక్ రిపబ్లిక్ చెందినటువంటి క్యాటరీనా సీనియాకోవా వీళ్ళిద్దరు జోడి గెలుపొందారు నెక్స్ట్ ఇక మిక్స్డ్ డబుల్స్ కనుక తీసుకుంటే సో చైనాకు చెందినటువంటి హే సూ వే చైనీస్ తైపీక్ చెందినటువంటి హే వే అండ్ పోలాండ్ చెందిన జాన్ జిలిన్స్కి సో వీళ్ళిద్దరు విజేతగా నిలవడం గెలుప జరిగింది యూఈఎఫ్ఏ యూరో లీగ్ సో యూరో లీగ్ అనేది మనకి ఫుట్బాల్కు సంబంధించిన టోర్నీ అండ్ ఇది ఓన్లీ యూరోప్ ఖండంలోని దేశాలు మాత్రమే పాల్గొంటాయి సో రెండు వేల ఇరవై నాలుగులో ఫైనల్లో మనకి ఇంగ్లాండ్ వర్సెస్ స్పెయిన్ ఈ రెండు జట్లు పోటీ పడ్డాయి సో దీనిలో స్పెయిన్ విన్నర్గా నిలవడం జరిగింది అండ్ ఇంగ్లాండ్ రన్నర్ అప్గా నిలవడం జరిగింది నెక్స్ట్ కోపా అమెరికన్ టోర్నీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఇది కూడా ఒక ఫుట్బాల్ టోర్నీ కోప అమెరికన్ టోర్నీ కూడా ఒక ఫుట్బాల్ టోర్నీ అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిలో రెండు అమెరికా ఖండాలు పాల్గొంటాయి అంటే నార్త్ అండ్ సౌత్ అమెరికా ఖండాలు మాత్రమే పాల్గొంటాయి ఓకేనా సో ఈ రెండు ఖండాలే పాల్గొంటాయి సో దీనిలో హోస్ట్ ఈసారి నిర్వహించిన దేశం యుఎస్ఏ నిర్వహించింది సో ఫైనల్లో మనకి అర్జెంటీనా వర్సెస్ అర్జెంటీనా వర్సెస్ సో కొలంబియా సో రెండు దేశాలు ఫైనల్లో తలబడ్డాయి దీనిలో అర్జెంటీనా విజేతగా నిలవడం జరిగింది సో అర్జెంటీనా కెప్టెన్ వచ్చేసి లియోనల్ మెస్సీ రెండు వేల ఇరవై నాలుగులో ప్రకటించిన ఫీఫా బెస్ట్ ప్లేయర్ అవార్డు కూడా ఇతనికి వచ్చింది ఫీఫా బెస్ట్ ప్లేయర్ సో ఇది మేల్ మేల్ కేటగిరీ అదే సో ఫీఫా బెస్ట్ ప్లే ఉమెన్ ప్లేయర్ తీసుకున్నారనుకోండి సో ఫీఫా ఉమెన్ ప్లేయర్ కనుక తీసుకుంటే అది స్పెయిన్ చెందిన సో ఐతానా బోన్మాటి సో అనే మహిళా ఫుట్బాల్ ప్లేయర్ సో ఈమె స్పెయిన్ చెందిన క్రీడ కానీ సో విజేత జరిగింది సో ఇది జూలైకి సంబంధించిన స్పోర్ట్స్ సో మిగతా అంశాలు మళ్ళీ తర్వాత క్లాస్ చేద్దాం సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్